మళ్ళీ ఒక 2 గంటలు బంద్ చేస్తారు, అసలు కరెంటే ఉండలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఈ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ అసలు పట్టించడం లేరు. ఆ అంతా ఎక్కడ అమ్మక తిట్టుకుండా తెలియదు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అది అంట ఇది అంట గుక అన్నీ డూబు మందిని అంతా పరిచయం చేస్తున్నారు. టోటల్ కాంగ్రెస్ మాత్రం ఓటు ఎవరు వేయరాదు. తెలంగాణకు బుద్ధి ఉంటే మాత్రం కాంగ్రెస్ నమ్మనియరాదు ఎవరు. కేసీఆర్ కానీ ఓటు కొట్టే తల్లికి ద్రోహం చేసింది లెక్క టోటల్ తెలంగాణకే. మా కర్ణాటక దరిద్రం తిట్టింది, మళ్ళీ మీరు కూడా తెలంగాణ వాళ్ళు తిట్టించుకున్నాకరి. సీతారామ మినిస్టర్ ఆయన కూకున్నాడు, ఎవరు అడగలే వాళ్ళని మీన పోయి. అప్పుడే మీకు అది చేస్తాం ఇది చేస్తాం 24 గంటలు కరెంట్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాము అని చెప్పి టోటల్ బంద్ చేసేది సింగు. మాకు తెలంగాణలో కలుపుకుంటే మాకు మించిన సంతోషం ఉంటుండే. కాకపోతే తెలంగాణలో వచ్చినట్లా మాకు కావాలని కోరుకుంటున్నాం, కానీ మాకు లేదు. వీళ్ళు ఇయ్యారు కాంగ్రెస్ వాళ్ళు ఊక చెప్పేవరకే. అదే తెలంగాణలో అంత మంచిగా ఇచ్చిస్తున్నానంటే ఇంత మాకు చాలా సంతోషం, మాకు సంతోషం ఉండదు ఉండదు లేదు మీకు తెలంగాణ వాళ్ళకు. మాకైతే ఇంత సంతోషం దినం పొద్దున్న లేదు గట్ల ఉండే బాగుండే గట్ల ఉండే బాగుండే అని ఆ ప్రభుత్వానికి మొక్కుతున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా కర్ణాటక ప్రభుత్వానికి అస్సలు పనికిరాదు. మాకు మా పక్కనే ఊర్లో ఇస్తారు, మా చేనులేమో 24 గంటలు కరెంట్ ఉంటుంది. 24 గంటలు కరెంట్ ఉండకుంటుంది, మాకేం 4 గంటలు ఉంటుంది. ఇట్లా చూస్తాం ముక్క కళ్ళతో నీళ్ళు వస్తాయి మాకు వాళ్ళని చూసుకేసి. ఏం కూడా ఎంత అదృష్టం ఉండదు వాళ్ళది, మాదేనికి అదృష్టం లేదని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 5 గంటల కరెంటు కూడా చక్కగా లేదు. ఈ కాంగ్రెస్కు బుద్ధి ఉన్నోడు మాత్రం ఓటు ఎవడైతే వేయనే రాదు. కేసీఆర్ పథకాలు మంచిగా ఉండవు అక్కడ. ఇక్కడ ఈ బస్సులు అవి పెట్టినరు. కాంగ్రెస్ ప్రభుత్వంకి మాత్రం ఓట్లు వేయొద్దండి, వేస్తే మాత్రం మోసపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు చెప్పు తీసుకొని మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకున్నట్లయింది. దయచేసి మీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 24 గంటలు కరెంట్ ఇస్తుంది. కాంగ్రెస్ ఒక్క పథకం అందుతలేదు, ఏమీ లేదు చూడు. పథకాలు లేవు, లోన్లు మాఫీ లేవు, ఏమి లేవు. చెప్తే వాళ్ళు చెప్పేది ఒకటి, శ్రీరంగనీతులు ఒక్క పని కూడా చెయ్యరు. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్కు ఎవరు ఓట్లు వేయొద్దండి. మొత్తం అంతా స్కీమ్లలో పెట్టేస్తుంటారు. మీరు స్కీమ్లు పెట్టినా కూడా ఆ స్కీమ్ కూడా మీకు ఎలిజిబుల్ కరెక్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఒక బిఎంఏ ఇవ్వడానికి కాలేనప్పుడు మిగతా స్కీమ్లు ఎలికలు చేస్తారు, ఎట్లా కలిసి చేస్తారు? మళ్ళీ స్టేట్ని ఏ రకంగా మీరు డెవలప్ చేస్తారు సార్? రాష్ట్రానికి కేసీఆర్ ఉన్నాడు, పక్క రాష్ట్రంలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క హామీ, ప్రతి ఆయన టైమింగ్ చెప్పిన టైమింగ్ లోపల ఆయన చేయగలుగుతున్నాడు. బట్ ఆయన చేయగలుగుతున్నాడు, మీరు ఎందుకు చేయగలుగుతలేరు? మీరు మీకు ఏది ప్రాబ్లం ఉంది? స్కీములు చెప్పారు, స్కీములు అవుతున్నావు అంటుంటారు, ఏ స్కీమ్ లేదు.